Friends, if you invest in the stock market, you can have a Demat account. Demat account is many companies, but Angel One is the best company. That is free Demat account. In the description, Angel One is link. Click on Angel One free Demat account open and stock market investment journey start. If you look at the review, I public talks and reviews. I channel either so reviews miss channel, subscribe and bell icon click. And September 4th, Big Boss reviews and movie reviews to miss and already updates. Coming into the review of Maacharla Niyojakavargam movie, cinema kosam cheppalante ante near to above average guys. అంటే ప్రాబ్లం ఏంటంటే చాలా చోట్ల ఎప్పుడో ఎన్నోసార్లు ఈ కథను చూసామన్న ఒక ఫీలింగ్ వస్తుంటది. ఫస్ట్ హాఫ్ లో ప్లాట్ అలాగే ఉంటది, సెకండ్ హాఫ్ లో ప్లాట్ అలాగే ఉంటది. ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే వెన్నెలకిషోర్ గారి కామెడీ ట్రాక్ అండ్ నితిన్ గారి యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ లో ఇచ్చిన ఒక చిన్న ట్విస్ట్ అండ్ ఇవే. వెన్నెలకిషోర్ గారి కామెడీ ట్రాక్ కూడా చాలా అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆయనే ఉంటారు, అసలు నితిన్ గారు కూడా అంత కనబడరేమో, వెన్నెలకిషోర్ గారు ఎక్కువ కనబడుతుంటారు. కాకపోతే కొన్ని చోట్ల ఆయన ట్రాక్ వర్కౌట్ అయింది, ఆయన కనబడిన అన్ని చోట్ల కాకపోయినా కూడా, బట్ కొంత ఫన్ అయితే జనరేట్ అయింది ఆయన కారణంగా. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొంత ఉంటుంది ఆయన కారణంగా. సో ఆయన ఫన్ యాంగిల్ కారణంగానే ఈ సినిమా కొంచెం బెటర్ అనిపిస్తుంది. లేదంటే మొత్తం అంతా కూడా చాలా రొటీన్ మూవీ అండ్ అసలు ప్లాట్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించదు. అంటే రీసెంట్గానే చాలా వచ్చాయి, వారియర్ కావచ్చు, రామారావు అండ్ డ్యూటీ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చాయి. అండ్ దీన్ని చూస్తే ఈ రెండు కాకుండా అండ్ క్రాక్ కూడా చూసిన ఫీలింగ్ వస్తుంటుంది. సో అక్కడక్కడ ఉంటే పర్లేదేమో కానీ మొత్తం అలాగే అనిపిస్తుంటుంది మొత్తం మూవీ అంతా కూడా, ప్లాట్ అంతా కూడా. సో అది ప్రాబ్లం. నితిన్ గారి పర్ఫార్మెన్స్ కోసం చెప్పాలంటే మాత్రం చాలా బాగా చేశారు, ఆయన యాక్టింగ్ పరంగా ఎరగదీశారు. అండ్ మెయిన్ ఆయన నాకు ఎక్కడ చాలా కష్టపడ్డారనిపించింది అంటే డ్యాన్సుల విషయంలో. సెకండ్ హాఫ్లో ఒక పాట ఉంటుంది కృతి శెట్టితో, ఆ పాటలో ఆయన గాలిలోకి ఎగరేస్తారు, అక్కడ వేవ్ మూవ్మెంట్ చేస్తారు ఆయన. సో ఆ కైండ్ ఆఫ్ డ్యాన్స్ మూవ్స్ చేయడానికి ఆయన చాలా కష్టపడ్డారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. నితిన్ గారు అయితే యాక్టింగ్ కోసం అండ్ డ్యాన్స్ కోసం ఈ రెండింటి కోసం చాలా కష్టపడ్డారు. బట్ అల్టిమేట్గా ప్రాబ్లం ఏంటంటే కథ రొటీన్ కాదు, అది రొటీన్గా ఉంది. సో అది ప్రాబ్లము. అండ్ కృతి శెట్టి కూడా బాగానే చేసింది అండ్ క్యాథరిన్ గారు ఉన్నారు, బట్ ఆవిడ క్యారెక్టర్ చాలా చిన్నది, ఏదో ఉన్నదంటే ఉన్నదన్నట్టు ఉంటుంది. డైరెక్టర్ గారు కూడా బాగానే హ్యాండిల్ చేశారు, కానీ అంటే స్క్రీన్ ప్లే అదంతా బాగానే హ్యాండిల్ చేశారు. కాకపోతే కొత్త కాన్సెప్ట్ అయితే కాదు అనిపించదు అలాగే. సో అది ప్రాబ్లం. అండ్ మహతి స్వరసాగర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది. ఆ పాటలు కూడా ఒక రెండు బాగున్నాయి. రాను రానంటూనే చిన్నది ఏదైతే ఉందో అది ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, బాగా హిట్ అయింది డీజే మిక్స్. అది కాకుండా ఇంకొక పాట ఉంది, అది కూడా బాగానే ఉంది. ఇంకొకటి కొంచెం సోసోగా అనిపిస్తుంది, ఇంకోటి పెద్ద ఏమి ఉండదు. ఫస్ట్లో ఇంట్రడక్షన్ సాంగ్ పెద్ద ఏమి అనిపించదు. సో ఆ సాంగ్స్ ఇలా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం సినిమా ఏంటంటే జస్ట్ నియర్ టు అబవ్ యావరేజ్ అంతే, అబవ్ యావరేజ్ కూడా కాదు కంప్లీట్గా. సో అది పరిస్థితి, అది చాలా రొటీన్గా అనిపిస్తుంటుంది గైస్, అంతే. అంతకుమించి ఇంకేం చెప్పలేను నేను. అండ్ ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, సముద్ర కనిగారు ఉన్నారు, బ్రహ్మాజీ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, మురళీ శర్మ గారు ఉన్నారు, తర్వాత రాకెట్ రావు గారు అబ్బాయి పేరు గుర్తురాట్లా, ఇక ఆ అబ్బాయి ఉన్నాడు. అండ్ తర్వాత శ్యామల గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. మొత్తం యాక్టర్స్ అయితే చాలామంది అయితే ఉన్నారు. కాకపోతే ఏంటంటే కథ కొత్తగా అనిపించదు, రొటీన్గా అనిపిస్తుంటుంది కథ, ప్లాట్ అంతా కూడా. సో అది గైస్ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి రెఫరెన్స్లు మరీ ఎక్కువగా ఉన్నట్టయితే ఏం కనబడవు, కానీ విక్రమ్ రెఫరెన్స్ ఉంది, అలాగే KGF2 రెఫరెన్స్ కూడా ఉంది. అంటే డైలాగ్స్ రెఫరెన్స్లు ఉన్నాయి. విక్రమ్ అయితే డైలాగ్తో పాటుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెఫరెన్స్ కూడా ఉంది. సో ఇవే ఉన్నాయి మూవీలో రెఫరెన్స్ల కోసం చెప్పాలి అంటే. ఇక ఓవరాల్గా ఈ సినిమా యొక్క రేటింగ్ చెప్పాలి అంటే 5కి 3 ఇవ్వచ్చు అంతే. సో అది గైస్ పరిస్థితి. సో జస్ట్ నియర్ టు అబవ్ యావరేజ్. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు నేను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాను. నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మైదర్ అని సెర్చ్ చేసుకోవడం మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.